మహాశివరాత్రి రోజున పరమ పవిత్రమైన శ్రీ బ్రహ్మంగారి మఠంలో స్వామివారి కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది శివైక్యం పొందిన శ్రీ వీరభోగ వసంత వెంకటేశ్వర స్వామివారి పెద్ద కుమారుడు మఠానికి కాబోయే పీఠాధిపతులు శ్రీ శ్రీవేంకటాద్రి స్వామివారు తన సతీమణితో కలిసి కళ్యాణోత్సవం శాస్త్రోక్తంగా కన్నుల పండువగా నిర్వహించారు అంకురార్పణం నుండి మొత్తం కార్యక్రమాన్ని ప్రతిఘట్టాన్ని అద్భుతంగా శాస్త్రోక్తంగా చేయించారు కళ్యాణోత్సవం దర్శించిన యావన్ మంది భక్తులు కందిమల్లాయపల్లె పురప్రజలు అందరి మనస్సులు ఆనందంతో పులకరించాయి కళ్యాణ మహోత్సవం పూర్తయిన తరువాత శ్రీ వెంకటాద్రి స్వామివారు మాట్లాడుతూ శ్రీమద్ విరాట్ పోతులూరి స్వామివారి అనుగ్రహంతో గురువుగారు బ్రహ్మశ్రీ చింతాడ విశ్వనాథ శాస్త్రి గారి ఆశీస్సులతో కళ్యాణ మహోత్సవం అద్భుతంగా జరిగిందని ఆనందం వ్యక్తం చేశారు బ్రహ్మంగారి భక్తులు రాష్ట్ర ప్రజలు అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ప్రత్యేక పూజలు జరిపించామని భవిష్యత్తులో కూడా మఠంలో అన్ని కార్యక్రమాలు సంప్రదాయబద్ధంగా శాస్త్రోక్తంగా నిర్వహిస్తామని తెలిపారు అలాగే కార్యక్రమ నిర్వహణలో పాలుపంచుకున్న ప్రతి ఒక్కరికి ముఖ్యంగా కందిమల్లాయపల్లె పురప్రజలకు దేవాదాయ శాఖ వారికి శాంతి భద్రతలు కాపాడిన పోలీసు వారికి అందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు